వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్ష ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు తమ్ళళ్ళు చూసాక మీకు అర్థమైపోయింది కదండి అయితే నేను మీకు ఈ వ్లాగ్లో అంతర్వేది వెళ్ళామండి అంతర్వేది వెళ్ళిన ఆ వీడియోని ఆ తర్వాత మేము అందరం ఎలా వెళ్ళాము అనేది వెంటనే దాంతోపాటుగా మేము పేరుపాలెం బీచ్కి వెళ్ళాం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బీచ్కి మాత్రం వెళ్తామండి అందరం ఉంటేనే బీచ్లో బాగుంటుంది కదా ఆడుకోవడానికి అందుకోసమే వెళ్ళాం యాక్చువల్గా ఇక్కడ అందరం కూడా రెడీ అయిపోయాం మార్నింగ్ సిక్స్ అనుకున్నాము సెవెన్ అయిపోయింది టైము సెవెన్కి అందరం రెడీ అయిపోయి వచ్చేసాం అనమాట ఇంకా స్టార్ట్ అవడమే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి అంతర్వేది వెళ్ళే రూటు వేరేగా ఉంటుందండి పేరుపాలెం బీచ్కి వెళ్ళే రూట్ వేరేగా ఉంటుంది ఈ రెండు కూడా డిఫరెంట్ టైమింగ్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట ఈ రెండు కూడా మనకి వన్ అవర్ డిఫరెన్స్ వస్తుంది రెండింటికి కానీ చాలా చాలా టైం పట్టేస్తుంది టైం చాలా వేస్ట్ అయిపోతుంది రెండు కనుక ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా రెండింటిని మాత్రం ఒకే రోజు ప్లాన్ చేసుకోవద్దు ఏదైనా దగ్గర దగ్గరే అనుకుంటే మనకు బీచ్కి వెళ్ళడానికి టైం అస్సలు సరిపోదండి ఇక అంతర్వేది వెళ్ళేటప్పుడు గోదావరి అస్సలైన గోదావరి అందాలన్నీ అక్కడే కనిపించాయండి మనం బా మామూలుగా కొబ్బరి చెట్లు చూస్తాం ఇక్కడైతే విపరీతమైన కొబ్బరి చెట్లు అనమాట మొత్తం ఒక ఊరు ఊరంతా కూడా కొబ్బరి చెట్లు మధ్యలే మధ్యనే ఉందన్నమాట చాలా షూట్ చేశాను కానీ అంతా చూపిస్తే చాలా బోరింగ్గా ఉంటుందని నేను చూపించలేదు ఇంకా మధ్యలో ఈ గుడి ప్రత్యేకమైన గుళ్ళు చాలా ఉన్నాయండి అటువైపు అన్నీ కూడా మనం ఒకరోజు వెళ్ళామని అంటే చాలా చాలా గుళ్ళు ఉంటాయి అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇలా వెళ్తూ ఉండగా మధ్యలో మనకి గోదావరి జిల్లాలు రెండింటినీ కలిపే ఒక బ్రిడ్జ్ వస్తుందండి ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగామనమాట మేము మనం ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్తున్నాం అంటే అంతర్వేది అనేది ఈస్ట్ గోదావరిలో ఉందండి మనం భీమవరం అనేది వెస్ట్ గోదావరి సో ఆ రెండింటిని కలిపే బ్రిడ్జ్ అక్కడ కాసేపు ఆగి కాయిన్స్ వేసి దానం పెట్టుకుని కొన్ని ఫొటోస్ దిగి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇదైతే మనం ఇంకా అంతర్వేది రీచ్ అయిపోయామండి అక్కడ నేను స్టార్ట్ అయ్యాక నేను చాలా వరకు షూట్ చేశాను కానీ అవన్నీ కూడా నేను మీకు పెట్టట్లేదు ఎందుకంటే చాలా లెందీ అయిపోతుంది ఏది చూపించినా రోడ్స్ చూపించినట్టే ఉంటుంది సో నేను అందుకనే అవన్నీ ఏం చూపించలేదు మధ్య మధ్యలో చాలా గుళ్ళు ఉంటాయండి చాలా రకాల ఇవి ఉంటాయి మనకి చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇవన్నీ కనిపిస్తాయి గోదావరిలో తిరిగే వాళ్ళకైతే చాలా చాలా బోర్ కొట్టేస్తుంది అవన్నీ చూడడానికి సో ఇంకో వేరే వేరే వీడియోస్లో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా చూపిస్తూ ఉంటాను ఇదైతే మనం ఎంటర్ అవ్వగానే మనకి హరిదాస్ గారు కనిపించారు సంక్రాంతి టైంలో హరిదాస్ గారు బాగా కనిపించారు అనుకున్నాము రాగానే ఇదైతే ఎంట్రన్స్ అండి మనం ఇలా దిగ్గానే మనకి అలా గోపురం కనిపిస్తుంది ఎదురుకుండానే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఇలా స్టార్ట్ అయ్యి లోపలికి రాగానే మనకి గోపురం కనిపిస్తుంది అదే గుడి రథం కూడా చూడండి రథం కూడా అక్కడ కనిపిస్తుంది ఒక లెఫ్ట్ సైడ్ కార్నర్లో అది రెడీ చేస్తున్నారు అనమాట ఉత్సవాలు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ స్వామివారికి అప్పుడు ఆ రథాలని బాగా ఉపయోగిస్తారు కదా మేమైతే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం వెయిట్ చేస్తున్నాము కొన్ని కార్స్ అయితే వచ్చే మిగిలిన కార్స్ అన్నీ రాలేదు సో అందుకని వెయిట్ చేస్తున్నాం అనమాట వెయిట్ చేసేటప్పుడు చిన్న క్లిప్పింగ్ అలా తీసాను అంటే అందరం కొంచెం క్లియర్గా కనిపిస్తాం ఈ వీడియో మా వాళ్ళు చూసుకునేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా చూసుకుంటారు అందుకోసమని పర్టికులర్గా చూపిస్తున్నానండి ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదే మంచి మెమరీగా ఉంటుంది సో ఇదంతా కొంచెం తీసిన తర్వాత నేను ఇంకా లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు నేను ఇక్కడే గోదావరి జిల్లాలోకి వచ్చి నేను పదేళ్ళు దాటిందండి అయినా కూడా నేను ఇంతవరకు అంతర్వేదిని చూడలేదు లక్ష్మీనరసింహ స్వామి గుడికి రాలేదన్నమాట ఎప్పుడు అడిగినా కూడా మనం ఆల్రెడీ వెళ్ళాం 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 అనే అంటారు కానీ ఎప్పుడు తీసుకెళ్ళలేదు సో ఈసారి కావాలని పర్టికులర్గా అత్తయ్య గారు మేమందరం కలిసి ఈ ప్లాన్ వేసాం అనమాట పర్టికులర్గా వదిన అత్తయ్య గారు అయితే అస్సలు వదిలిపెట్టలేదు వెళ్ళాల్సిందే అని అన్నారు ఇంకా వాళ్ళ కోసం దేవుడిది కదా అన్నట్టుగా మగవాళ్ళు అందరూ ప్లాన్ చేశారు యాక్చువల్గా అయితే పేరుపాలెం బీచ్ ఒకటే ఉందండి ఆ బీచ్కి వెళ్ళే దారిలో రెండు గుళ్ళు ఉంటాయండి చాలా చాలా ప్రత్యేకమైన గుళ్ళు అక్కడ శివుడు ఉంటాడు తల కిందకు ఉంటుందండి కాళ్ళు పైకి ఉంటాయి అలా శివుడు ఉంటాడు ఇంకొక గుడి కూడా ఉంటుందండి దానికి కూడా చాలా మంచి ప్రత్యేకత ఉంది అవి రెండూ కూడా ఈసారి బాగా మిస్ అయిపోయాం ఎందుకంటే మాకు అస్సలు టైం సరిపోలేదు బీచ్కి వెళ్ళేసరికి ఫోర్ అయిపోయింది ఇంకా మనం మళ్ళీ గుడి వీడియోలోకి వచ్చేద్దాము ఈ వీడియోలోకి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు ఒక బావి కనిపిస్తుంది అక్కడ తాబేళ్ళని అవి పెంచుతున్నారు మనకి తాబేళ్ళు అనగానే లక్ష్మీదేవి అనే ఇది వస్తుంది కదండి అందుకోసమే పర్టికులర్గా ఒకళ్ళు చూసిన తర్వాత దాని వెనకాల అందరూ చూసేస్తున్నారు అనమాట అందుకని అది ప్రత్యేకంగా అయిపోయింది ఏముందా అనని నేను కూడా అక్కడ షూట్ చేస్తాను వీడియో చూడండి నా వెనకాల ఎంతమంది వచ్చి చూస్తున్నారో ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చిన తర్వాత మేము అందరం ఎక్కువ మంది ఉన్నాము దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నాం కదండి అందుకోసమని మమ్మల్ని పక్కన నిలబెట్టేశారు అందరితో పంపించలేదు అప్పటికే లోపల రష్ ఎక్కువైందట సో దానివల్ల మమ్మల్ని పంపించలేదు కాసేపు ఒక పావు గంట నిలబడిన తర్వాత అప్పుడు పంపించారనమాట అక్కడ వేధివేలు చూపించేది పెద్ద లిస్ట్ ఉంది కదండి వాడి చేతిలో అదేం లేదండి మేము వెళ్ళడానికి లోపలికి టికెట్స్ ఇస్తారు కదా ఆ టికెట్ది అంత పెద్ద లిస్ట్ వచ్చిందనమాట దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి స్వామివారు మాత్రం బాగా కనిపించారు ఇంక మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ హోమం హోమం అది చేస్తున్నారు అందరికీ కలిపి చేస్తారు కదా సామూహిక హోమం అని అలా చేస్తున్నారు పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చేత దునిలో సమిధులు ఉంటాయి కదా వాటిని వేపిస్తున్నారు మేము ఇంకా అక్కడ దండం పెట్టుకొని కొంచెం ఆ అది తీసుకుని మేము కొన్ని ఫొటోస్ దిగి ఇంకా బయటకు వచ్చామనమాట అందరూ కూడా అక్కడే హోమం దగ్గర పక్కనే మనకి స్వామివారి గర్భగుడి ఉండే ప్లేస్ ఉంటుందండి అక్కడే అందరూ ఫొటోస్ తీస్తున్నారు చాలా అందంగా చెక్కిందండి అది ఎప్పుడుదో పాతకాలం ఉంది పై వరకు మాత్రం రంగులేశారు కింద మాత్రం అలాగే ఉంచారు ఆ తర్వాత అందరూ ఇలా బయటకు వస్తున్నాం బయటకు వచ్చేటప్పుడు ఈ పక్కనే ప్రసాదాలు ఇస్తున్నారండి ప్రసాదం కూడా ఆ రోజు మొక్క అనుకుంటా సాంబార్ రైస్ ఇచ్చారు చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా అది తీసుకుని మేము వెంటనే అన్న చెల్లెలకి గట్టు ఉంటుందండి అంతర్వేదిలోనే అది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఈ గట్టును చూసే వెళ్తారు ఇక్కడ సముద్రం అలాగే నది రెండు కూడా కలిసిపోయి ఉంటాయండి ఆ డిఫరెన్స్ కూడా బాగా తెలుస్తుందండి చాలా బాగా తెలుస్తుంది అంటే మనకి సముద్రానికి నదికి మధ్యలో ఉండే కలర్ వేరియేషన్ కూడా ఉంటుంది కదా సముద్రంలో నీళ్ళు అయితే ఎర్రగా ఉంటాయి అదే నదిలో నీళ్ళు అయితే బ్లూ కలర్లో చక్కగా ఉంటాయి క్లియర్గా ఆ అలలు కూడా రావండి నది దగ్గరికి వెళ్ళేటప్పటికి అలలు కూడా చాలా వరకు తగ్గుతాయి నా అలాగే సముద్రం దగ్గర పక్కనే ఉన్నా కూడా కలిసిపోయి ఉన్న సముద్రం దగ్గర అలలు వస్తూ ఉంటాయి ఆ వేరియేషన్ మాత్రం చాలా తెలుస్తుంది కానీ మనం ఎప్పుడైతే ఇలా లోపలికి వెళ్తామో ఎంట్రన్స్లో వెళ్తామో అక్కడే ఉండదండి మనకు కనిపించదు చాలా దూరం నడవాలన్నమాట ఇప్పుడైతే మనం ఇక్కడ సముద్రం దగ్గరికి వచ్చేసామండి ఆ అనాచల్ గట్టు దగ్గరికి వచ్చేసాం ఆ లైన్ దగ్గరికి అక్కడ పర్టికులర్గా లైన్ దగ్గర మనకి ఒక స్టాంప్ అనేది ఒక పెట్టు ఉంచుతారు అనమాట ఒక మార్కింగ్ అనేది ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చాక మనకు క్లియర్గా తెలుస్తుంది చెప్పాలంటే ఇక్కడ అన్నయ్య అయితే మనకి వివరిస్తున్నారు అనమాట ఈ అన్నచాల గట్టి ఏంటి దాని పూర్వం ఎలా ఉండేది ఇదంతా కూడా కానీ అక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందండి పైగా అందరి అరుపులు కేకల్లో ఏం వినిపించట్లేదు పూర్వకాలంలో అసలు ఇది ఎలా ఫామ్ అయింది ఎందుకు వచ్చింది ఎవరు కనిపెట్టారు ఇవన్నీ కూడా చెప్తున్నారు అన్నయ్య సో అక్కడ పెట్టిన గుర్తులన్నీ కర్ర పుల్ల కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా బార్డర్ ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది మీకు ఆ లైన్ అనేది ఆ రెండు కూడా కలిసే లైన్ అనమాట అది ఇటు చూస్తే మనకి ఇక్కడ నుంచి కెరటాలు కనిపిస్తాయి కానీ అటు చూస్తే జస్ట్ ఈ బార్డర్ దాటితే మనకి ఇక్కడ కెరటాలు కనిపించం ఇక్కడి వరకే కెరటాలు ఆగిపోతాయి అక్కడి నుంచి కెరటాలు రావు సముద్రుడు అన్న గోదావరి చెల్లెలు దీన్నే అన్న చెల్లెలు గట్టు సముద్రం నది రెండు కలిసిన ప్లేస్ మన కలర్ వేరియేషన్ కూడా తెలుస్తుంది రెడ్ దాని నుంచి గ్రీన్ ఇంకా అక్కడ మేము ఇదంతా చూసి వచ్చేటప్పటికే మాకు టూ అయిపోయింది టూ నుంచి మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాం వెంటనే ఎందుకంటే బీచ్కి వెళ్ళడానికి ఫోర్ తర్వాత అసలు అక్కడ బీచ్లో ఆడుకోవడానికి కూడా ఏముండదు కానీ మేము మధ్యలోకి వచ్చేటప్పటికే పేరుపాలు బీచ్ దాకా వెళ్ళే వెళ్ళినా అక్కడ మనకు అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి తినడానికి కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి త్రీ త్రీ థర్టీ అయిపోయేలాగా ఉంది సో ఆకలికి ఆగలేక మేము ఆల్రెడీ ప్యాక్ చేసి తీసుకొచ్చాము ఫ్రైడ్ రైస్ కర్రీస్ ఇవన్నీ కూడా అందుకని ఒక మంచి పొలంలో గట్లు వేసుకుని ఉంచుతారు కదండి కొన్ని గేదెలు కట్టేసుకోవడానికో లేదా కాసేపు కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానిక అలా మంచి ప్లేస్ చూసుకుని అక్కడ కూర్చొని అందరం లంచ్ చేసేసి మళ్ళీ వెంటనే తిరిగి బీచ్కి బయలుదేరిపోయాం మళ్ళీ బీచ్కి ట్రావెలింగ్ బీచ్ మధ్యలో మళ్ళీ కొబ్బరి చెట్లు ఇంకా కంటిన్యూస్ మనకి గోదావరి అంటే ఇంక ఇదే దారి కానీ ఎంత చూసినా అసలు ఎంత ఆ పచ్చదనం కానీ ఆ పొలాలు కానీ ఆ చల్లని వాతావరణం అందులో మార్నింగ్ బయలుదేరాం కదా ఇవన్నీ కూడా ఎంత రిఫ్రెషింగ్గా ఉందో మేము ఆఫ్టర్నూన్ అయినా కూడా లంచ్ వేసిన తర్వాత బయలుదేరినా ఎక్కడా కూడా మాకు ఎండ అనిపించలేదండి అసలు ఇంకా మేము బీచ్కి ఎంటర్ అయిపోయాం కొన్ని మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మేము చాలా చాలా లేట్గా వెళ్ళాం వెళ్ళిన వన్ అవర్ కూడా ఆడుకోలేదండి ఎప్పుడూ అయితే లెవెన్ లెవెన్ థర్టీ కల్లా మేము అక్కడికి రీచ్ అయిపోతాం రీచ్ అయిన తర్వాత కాసేపు అలా చెట్లలో కూర్చొని లంచ్ అది చేసేసి టూ ఓ క్లాక్ మ్యాక్సిమం వన్ ఓ క్లాక్ కల్లా బీచ్లోకి వెళ్ళి ఫైవ్ దాకా ఆడుకుని వస్తాం ఈసారి మేము బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికే ఫోర్ అయిపోయింది వెళ్ళి ఒక గంట సేపు అలా ఆడుకుని ఇలా వచ్చేసాం అనమాట నాకైతే నీళ్ళు చాలా చాలా భయం వేదిక కూడా నా భయమే వచ్చింది సో మేమిద్దరం వెళ్ళలేదు వాళ్ళు ఎంత లాక్కి వెళ్ళినా కూడా మేము అసలు లోపలికి వెళ్ళలేదు ఏదో ఆడుతున్నట్టు ఫీలింగ్ ఇచ్చి అలా మునిగి మునిగి వచ్చేసాం అంతే బయట బయటే ఆడుకున్నాం కానీ అంత పెద్దగా ఏం ఆడుకోలేదండి చాలా భయం నాకు ఆ వాటర్ అలా వచ్చేస్తే ఎందుకంటే ఒకసారి పడిపోయామంటే అది ఎట్లా ఆకెళ్తుందో ముందుకు వస్తుందో వెనక్కి వస్తుందో నాకు అసలు అర్థం కాదు ఊపిరానట్టుగా ఉంటుంది సో అందుకని ఎంతమంది లాక్కెళ్ళినా నేను మాత్రం వెళ్ళలేకపోయాను ఇంకా అందరం ఇలా బాగా ఎంజాయ్ చేసేసి వచ్చేసామండి మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయేటప్పటికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా అందరం బాగా అలసిపోయాం నెక్స్ట్ మార్నింగ్ మా పనుంది అది ఒక ద వరల్డ్స్ బిగ్గెస్ట్ టాస్క్ అంటారే అలా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరు బ్రష్లో ఉంటుంది ఇసక అవన్నీ క్లీన్ చేసేటప్పటికి పని అయిపోద్ది ఇంక మార్నింగ్ లేవగానే ఇంక పైకి వెళ్ళడం వాటిని అన్నింటినీ జాడీ చారేసుకోవడం ఇవే సరిపోద్ది లేకపోతే వాషింగ్ మిషన్లో వేస్తే ఖచ్చితంగా వాషింగ్ మిషన్ పాడైపోద్ది చూడండి మంచి సన్సెట్ కూడా మేము ఎందుకంటే బీచ్ దగ్గర లైట్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళందరూ ముందే వాన్ చేస్తున్నారు మమ్మల్ని వెళ్ళిపోమని సో సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా అందమైన సన్సెట్ అసలు అది అది కూడా కొంచెం షూట్ చేసుకుని ఇంక మేము రిటర్న్ బయలుదేరిపోయాం ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మోనికా